ఈ పర్సనల్ కెరీర్ పర్సనల్ డెవలప్మెంట్ ఉపన్యాసాలు పర్సనల్ డెవలప్మెంట్ అంబేద్కర్ ఇజాల తోటి చాలా ఇబ్బందిగా ఉంటుంది మిత్రులారా మనకు కొన్ని విషయాల పట్ల అభ్యంతరాలు ఉండవచ్చు కాక కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అన్నంటే కేవలం మనని మనం వ్యక్తిగతంగా మార్చుకొని ఇల్లాంక ఆయన ఎవరో చెప్పినట్టుగా అంటే ఒక ఉద్యోగం వస్తుంది ఆ తర్వాత గూడెం నుంచి బయటికి వెళ్తాం మాదిగ గూడెంలో ఉండం మనం వేరే కాలనీకి వెళ్ళిపోతాం ఆ తర్వాత అక్కడికి పోయిన తర్వాత బండి వస్తుంది కార్ వస్తుంది అందమైన పిల్లం వస్తుంది ఆ తర్వాత ఇల్లు వస్తుంది అసలు మనకు గూడెానికి సంబంధమే లేకుండా పోతుంది ఆల్ దిస్ ఇస్ పర్సనల్ కెరియరిజం దోస్ పీపుల్ విల్ కమ్ టు అస్ అండ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ అంబేద్కరిజం ఇస్ వాట్ పూలే డన్ ఫర్ ద కమ్యూనిటీస్ వాట్ పెరియార్ డన్ ఫర్ ద కమ్యూనిటీస్ How Maniwar Kanchiram sacrificed his life without having family connection, family attachment. Ayana upanyasam istuntadu, idi gude modalu petti vastadu. Artificial intelligence anetatuvanti danni teeskondi raavatam dwara jarugutundi. Ee artificial intelligence patla dalitulaku mukhyanga sparrows samuhala lopala oka rakamainatuvanti bhrama undi. Mana vidyarthulanta artificial intelligence engineerlu kavalani korika bagane untadi. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిణామాలు రేపు ఎట్లా ఉంటాయనంటే రాబోయే 20-30 సంవత్సరాల లోపల ప్రపంచం లోపల 85% జనాభాకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉండవు. మీరు ఎట్లాగా టెక్నికల్ కోర్సులు చదువుకునేటటువంటి పరిస్థితి లేదు, విద్యారంగం అంతా ప్రైవేటీకరణ లోపల మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల వస్తుంది కాబట్టి మీరు అంతిమంగా చివరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేని మనుషులుగానే నిలిచిపోతారు. క్లాస్ రూమ్ లో టీచ్ చేయడానికి ఒక యంత్రం వస్తుంది, డ్రైవింగ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, నువ్వు మొత్తం ఇక్కడ అక్కడ లొకేషన్ ని ఫీడ్ చేసి పెట్టేస్తే అది కరెక్ట్ గా నువ్వు ఎక్కడ దించాలనో అక్కడ దించేటటువంటి పరిస్థితి వస్తుంది. మొత్తం ఎన్ని రకాలైనటువంటి సేవలు ఉత్పత్తులు వ్యవసాయ రంగాలు ఉన్నాయో ఈ మొత్తం ఉత్పత్తి రంగాల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే 30 సంవత్సరాల లోపల అన్ని ఆక్రమించుకుంటది. రోబో సిస్టమ్ వస్తుంది. ఒకనాడు ప్రాచీన కాలం లోపల ఎవరికి ఎక్కువ మంది బానిసలు జంతువులు ఉంటారో వాడు ధనవంతుడు. ఆ తర్వాత ఎవరికి ఎక్కువ మంది బానిసలు ఉంటారో వాడు ధనవంతుడు. ఆ తర్వాత మధ్యయుగాల కాలంలో ఎవరికి ఎక్కువ భూములు ఉంటాయో వాడు ధనవంతుడు. ఆ తర్వాత పారిశ్రామిక కాలం లోపల ఎవరికి ఎక్కువ పరిశ్రమలు ఉంటాయో పారిశ్రామిక ఉత్పత్తి చేస్తాడో వాడు ధనవంతుడు. రేపు రాబోయేటటువంటి కాలం లోపల ఎవరి దగ్గర ఎక్కువ రోబోలు ఉంటాయో వాడు ధనవంతుడు. మెషినరీ మేనేజ్మెంట్ మెషినరీ డిటర్మినేషన్ ఆఫ్ ద వరల్డ్ అనేటటువంటిది రేపు రాబోతుంది. మీ అవసరం దేనికి ఉండదు. అయితే ఒక పిట్టి ఏంటి అని అంటే అంబేద్కరిజం అంటే కాన్సిరామిజం అంటే పులేయిజం అని అంటే అది కేవలం ఓట్లకు సంబంధించిన విషయం, అది కేవలం రిజర్వేషన్లకు సంబంధించిన విషయం, అది కేవలం ఉద్యోగాన్ని తెచ్చుకోవడానికి సంబంధించినటువంటి విషయానికి కుదించడం ద్వారా మనం అంబేద్కరిజాన్ని ఒక విశ్వవ్యాప్తమైనటువంటి వరల్డ్ వ్యూ ఉన్నది అని అర్థం చేసుకోలేము. బాబాసాహెబ్ అంబేద్కర్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ క్యాపిటలిజం ఈస్ అండ్ వాట్ బ్రాహ్మణిజం. He looked Brahmanism from the sociological point of view. He understood capitalism from the economic point of view. So we need to take both the ideas to understand the present situation of Indian economic, political, social and cultural context. Otherwise, we can't do anything. అయితే నేను ఇప్పటి వరకు భారతదేశంలో కొనసాగుతున్నటువంటి దళిత ఉద్యమాలు బహుజన ఉద్యమాలు మనం పేర్లేవి పెట్టుకున్నప్పటికీ కూడా మనం మాట్లాడుతున్నటువంటి ఒక ఫిలసాఫికల్ ట్రైనింగ్ అనేటటువంటి కార్యకర్తలను ట్రైనింగ్ చేసేటటువంటి క్రమం లోపల కేవలము ఒక సంకుచితమైనటువంటి లక్ష్యాలతోటి కూడుకున్నటువంటి తాత్విక అంశాలను మాత్రమే కాకుండా రేపు 40-50 ఏళ్ల తర్వాత ఈ దేశం లోపల ప్రపంచం లోపల ఏం జరగబోతుందో వాటిని డీల్ చేసేటటువంటి ఒక సామర్థ్యము, ఒక క్రిటికల్ అనాలసిస్, ఫిలసాఫికల్ అనాలసిస్ చేసేటటువంటి ఒక దమ్ముని ఈ దేశం లోపల దళితులు పునికి పుచ్చుకుంటే ఈ దేశ విధానాలని మార్చడమే కాదు ఈ మొత్తంగా దేశ రాజకీయాల్ని మార్చడం, మొత్తంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆర్థిక రాజకీయ పరిణామాలని నిలుపుదల చేసి తిరిగి ప్రపంచాన్ని ఒక కొత్త దశలోకి కొత్త సూత్రీకరణలోకి తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంబేద్కరిజం అని అంటే దళితుల హక్కుల్ని కాపాడుకోవటం మాత్రమే కాదు ఈ మొత్తం ప్రపంచాన్ని కాపాడేటటువంటి ఒక ప్రక్రియలో భాగంగా అంబేద్కరిజాన్ని చూస్తే తప్ప మనము అర్థం చేసుకోలేము. అందుకనే దళితులు మాట్లాడుతూ ఉంటే అయినా కొడుకులు సోదినా కొడుకులు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, దొబ్బుతూ ఉంటారు అని అనుకుంటారు. వాట్ ఈస్ ద రీజన్? బికాజ్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్ అబౌట్ ద వరల్డ్ ఫినామినా. ప్రపంచ పరిణామాలని తాత్విక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగం లోపల ఇన్ఫ్లుయెన్స్ చేసగలిగేటటువంటి శక్తి, దమ్ము, ఇంటలెక్చువల్ కెపాసిటీ నీకు లేదు కాబట్టి
That is what Baba Saheb Ambedkar. Because of that reason, Ambedkar is not only confined to the Indian society, he expanded into the Europe. Recently, Bharatdeshamlo communist Ambedkar ni lekka cheyaledu. Kani prapanchamlo unnatuvanti communist lu, neo Marxist lu, recently Ambedkar annihilation of caste ni public chesi, vaalle pracharam chestunnaru Bharatdesham netlu kuda.